దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వ్యక్తిగత డేటా చోరీ కేసులో సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. కేసులో అరెస్ట్ అయిన నిందితులు సమాచారాన్ని ఎవరికి విక్రయించారనే విషయంపై అధికారులు దృష్టి సారించారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. నాగ్పూర్కు చెందిన నిందితుడు జియా ఉర్ రెహమాన్ నుంచి మిగిలిన ఆరుగురు డేటాను కొన్నారు. డాటా మార్ట్ ఇన్ఫోటెక్, గ్లోబల్ డేటా ఆర్ట్స్, ఎంఎస్ డిజిటల్ గ్రో పేరిట మూడు సంస్థల్ని ఏర్పాటు చేసి సమాచారాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 12 ఫోన్లు, 3 ల్యాప్టాప్లను విశ్లేషిస్తున్నారు. నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇతర రాష్ట పోలీసుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫోన్ నెంబర్లు, క్రెడిట్ డెబిట్ కార్డుల డాటా చైనా నేరగాళ్లకు చేరి ఉంటుందా అనే దానిపైన దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.